సిటీ న్యూస్కి స్వాగతం. తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ పండుగ కానుకగా ఆడబిడ్డలకు అందిస్తున్న బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా కార్పొరేటర్ శారదా సురేష్ జోషి అధ్యక్షతన 15వ డివిజన్ ఎల్బీ నగర్లోని ఉర్దూ షాదీ ఖానాలో మహిళలకు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ బతుకమ్మ చీరల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా కష్టకాలంలోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు ఎక్కడ సంక్షేమ కార్యక్రమాలను ఆపకుండా అన్ని కార్యక్రమాలను కొనసాగించారన్నారు. పేదింటి ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగ సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో తానే అండగా మారి ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారన్నారు. ఈరోజు దేశాపేట సోదరుడు సురేష్ జోషి, మా అక్క శారదక్క కార్పొరేటర్గా ఈ డివిజన్లో బతుకమ్మ దసరా చీరల పంపిణీ కార్యక్రమం సభాధ్యక్షత వహిస్తున్నటువంటి, రాజకీయాలు అన్నవి నడుస్తూనే ఉంటాయి, అవి కానీ కుటుంబ సభ్యులు ఎట్లుంటారో అట్లా తప్పనిసరిగా సోదరి తాను ఇంకా బ్రహ్మాండంగా ఈ డివిజన్లో ఇంకా సర్వీస్ చేస్తుంది, ఇంకా వారు పై ఎత్తుకు ఎదగాలి. రేపు భవిష్యత్తులో మీకు ఇంత పనిచేసే కార్పొరేటర్ అయితే దూరుకోండి దూరుకొని చెప్తాను. ఎందుకంటే ఆయన పొద్దున్నైతే 5 లేస్తాడు, 5 మొదలు పెడతాడు పని, తిరుగుతాడు పబ్లిక్ కోసం, తండాట పడుతూ ఉంటాడు, వారి భర్తలు ఇద్దరు కష్టపడతారు కాబట్టి భవిష్యత్ కాలంలో కూడా వారు మన ఇంకా మంచి లీడర్గా ఎదుగుతారు. నాకొకటి, నేను ఎమ్మెల్యే అయినా అయినా కార్పొరేటర్ పదవులు ఉంటాయి తప్ప వాళ్ళు 24 గంటలు మీకోసమే కష్టపడేది. కాబట్టి ఈ సందర్భంగా కేసీఆర్ గారు, అదేవిధంగా పెద్దలు టెక్స్టైల్ మినిస్టర్ గారు అయినటువంటి కేటీఆర్ గారు దీన్ని అద్భుతంగా డిజైన్ చేసి, ఇప్పుడున్నటువంటి టెక్నాలజీతో డిజైన్ చేసి ఈరోజు దీన్ని ఆడబిడ్డలందరూ కూడా అప్డేట్గా ఇప్పుడున్నట్టు మోడర్నైజ్డ్గా ఉండే విధంగా దాన్ని డిజైన్ చేసి ఆడబిడ్డలందరూ కూడా దసరా కానుకగా ఇవ్వడం జరిగింది. ఇంకోటి ఏంటంటే, ఈసారి ఎవరింటికాడ వాళ్ళే, ఎవరు బతుకమ్మ వాళ్ళ ఇంటికి కూడా పెట్టుకోవాలి, దసరా కూడా ఎవరు టీవీలో వాళ్ళు చూసుకోవాలి, ఇది వెరీ క్లియర్. ఈసారి దసరా కాజీపుగా పోతారు కదా, ఇక అట్లేదు కదా, అదేదో వాళ్ళు కంపెనీలు చేస్తారు, మీరు టీవీలో చూసుకోవాల్సిందే, ఇక అన్నవాళ్ళంటే టీవీలలో చూస్తే చూసుకోవాల్సిందే. మీరు ఈసారి అంతా గుంపు కూడా లేదు, అర్థమైందా? మంచిగా ఇంటికి వచ్చిన చుట్టాలతో అన్నదమ్ములతో ఉండాలి, నిమ్మలంగా ఆ టీవీ పెట్టుకొని చూడాలి. ఇది నిన్ననే నిర్ణయం అయింది కాబట్టి మీరందరూ కూడా దయచేసి పండుగ సక్సెస్ఫుల్గా చేసుకొని ఈ దూరం అనేది డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేసుకొని ఆరోగ్యవంతంగా ఉండాలి. ఏది ఉన్నా, ఏ అక్కర్ ఉన్నా, ఏ అవసరం ఉన్నా మా సోదరి కార్పొరేటరు సోదరుడు ఉన్నాడు, నేనున్నా, ఇక్కడ కార్యకర్తలు అందరూ ఉన్నారు కాబట్టి మీ అందరు కూడా మేము ఉన్నాం కాబట్టి మీరు రక్షణగా ఉంటారని తెలియజేసుకుంటూ మన బతుకమ్మ దసరా పండుగ చీరలు అందరికీ పంచుతున్నాం. ఇది చాలా మంచి ప్రోగ్రామ్, టీఆర్ఎస్ పార్టీ ప్రతి సంవత్సరం చేస్తాయి ఇటువంటి ప్రోగ్రామ్. మన ఆడబిడ్డలు ఎవరు అట్లా ఉండద్దు, ప్రతి అన్నయ్య సొంత అన్న పెట్టకుండా మన కేసీఆర్ సార్ మన ప్రతి సంవత్సరం మనకు చీరలు పెడతారు. చాలా మంచి వాళ్ళు, నేను ఒక ఆడబిడ్డకు ఎట్లా విలువ అయ్యాలి అని చాలా, నాకు రాజకీయం అంత అర్థం కాదు కానీ అన్న నాకు దగ్గర ఉండి ఏ ప్రోగ్రాంలా పోయినా కూడా ఆయన నేర్పుతాడు. అక్క ఇట్లా మాట్లాడు, నేను చిన్న అన్న ఉన్నా కానీ నాకు అక్క అట్లా ఇస్తారు, నా మనసుతో చెప్తానా, నాకు ఇట్లా చాలా మంచి మంచి మా ఎమ్మెల్యే గారు ఎప్పుడైనా ఉండాలి రాజకీయంలో, ఇంకా పెద్ద సృష్టి రావాలి.